నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో చాలా రోజులుగా అంటే చాలా సంవత్సరాలుగా ఇన్ఫ్యాక్ట్ నేను చేయాలి 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 అనుకుంటూ ఇవాళ ఫైనల్గా వాట్స్ ఇన్ మై కార్ అన్న వీడియో చేయబోతున్నాము. బేసిక్గా ఈ కార్ నేను 2014లో తీసుకున్నాను. సో ఇట్స్ ప్రిటీ ఓల్డ్. ఓల్డ్ అని ఎందుకంటున్నానంటే 2014 నుంచి 2024 వరకు అన్ని మెమరీస్ అండ్ అన్ని కైండ్ ఆఫ్ స్టేజెస్ అనమాట ఈ కార్తో. సో అదంతా కూడా మీ అందరితో షేర్ చేద్దామని ఈ వ్లాగ్. అండ్ దీంతోపాటు అంటే మేము ఏమేమి చేసాము ఈ కార్తో, వాట్ ఆర్ ద ప్లేసెస్ మేము విజిట్ చేసింది, ఆర్ ఇప్పుడు ఈ కార్ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈ కార్ ఎలా ఉంటుంది, అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే గైస్, చాలా ఎండగా ఉంది. మనం వీడియో అంటే లోపల ఏముందో చూడకముందు ఫస్ట్ మన కార్ కొన్ని బ్యూటీ షాట్స్ చూసేస్తాము. బికాజ్ నా ఫేవరెట్ కార్, నా సెకండ్ కార్ ఇది టెక్నికలీ. దీనికన్నా ముందు వేరే కార్ వాడేదాన్ని, దాని తర్వాత ఈ కార్ తీసుకున్నాను. అండ్ 10 లాంగ్ ఇయర్స్ ఒక కార్తో అసోసియేషన్ అనేది డెఫినెట్లీ చాలా స్పెషల్, కాబట్టి కొన్ని బ్యూటీ షాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే ఆ బ్యూటీ షాట్స్ చూసేయండి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం కార్లో ఏముంది ఇలా చూసుకుంటూ వెళ్తాం, కాబట్టి అలా కాకుండా మనం వెనకాల నుంచి వద్దాం. సో దాట్ వెనకాల నుంచి ఎందుకు అంటున్నానంటే వెనకాల మొత్తం మా అర్హాన్ సామ్రాజ్యం ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మీరు చూసుకుంటూ వస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది అంటే వాట్ ఈస్ సో స్పెషల్. అంటే అందరి కార్లో ఉండేటట్టే కదా ఈ కార్ కూడా అని మీరు అనుకోవచ్చు, బట్ అలా కాదు. ఈ కార్లో చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి బికాజ్ ఈ కార్ ఒక మదర్ అండ్ టాడ్లర్ ఎక్కువగా వాడతారు కాబట్టి. సో ఒక టాడ్లర్ మీ ఇంట్లో ఉంటే మీరు ఏమేమి వాడచ్చు ఆర్ ఏమేమి మీ కార్లో పెట్టుకోవచ్చు తెలుసుకోవాలంటే ఇంకా ఈ వీడియో చూసేయాలి కాబట్టి. సో లెట్స్ గో. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది అంటే ఈ స్పేస్ మొత్తం అర్హాన్కి సంబంధించింది అనమాట. ఇక్కడ తన బ్యాగ్, అంటే నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఈ బ్యాగ్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాము. ఇందులో నార్మల్గా ఉండే తన స్టఫ్ కాకుండా తనకి బిజీ పెట్టే స్టఫ్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన కార్ సీట్. ఈ కార్ సీట్ గురించి కూడా చాలామంది అడిగారు ఏ కార్ సీట్ వాడుతున్నామని చెప్పి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూపించాను, నేను లవ్ ల్యాబ్ వాళ్ళది గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ వాడుతున్నానని చెప్పి. ఎప్పుడు తను చాలా చిన్నగా ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇది 0 అంటే మన పిల్లలు న్యూ బార్న్ నుంచి 7 ఇయర్స్ వరకు మనం వాడచ్చు. ఈ పొజిషన్ ఏంటంటే 2 ఇయర్స్ ప్లస్ తర్వాత నుంచి మనం ఈ పొజిషన్లో వాడుకోవచ్చు, అంటే ఫ్రంట్ ఫేసింగ్లో. బట్ ఇన్ కేస్ ఇఫ్ యువర్ బేబీ ఈజ్ లెస్ దాన్ 2 అంటే 0 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు ఇలా బ్యాక్ ఫేసింగ్ అనమాట. అది కూడా అలా పెట్టేసి మన పిల్లకి మనం ఈజీగా వాడుకోవచ్చు. సో బేసిక్గా ఇది ఏంటంటే చాలా అంటే కంఫర్ట్ కుషనింగ్తో వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 5-పాయింట్ సేఫ్టీ హార్నెస్, అంటే మన పిల్లలకి చాలా కంఫర్టబుల్గా సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా కాకుండా ఇది ఏదైతే ఉందో మనం చక్కగా ఇలా తీసేసి వాష్ కూడా చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చక్కగా మనం తీసేసి ఇది వాష్ కూడా చేసేసుకోవచ్చు. సో వెరీ కంఫర్టబుల్లీ జస్ట్ ఒక స్నాప్తో ఇలా తీసేయచ్చు అనమాట. మొత్తం కార్ సీట్ మొత్తం కూడా తీసేసుకొని మనం చక్కగా దీన్ని వాష్ చేసుకోవచ్చు బికాజ్ ఇది వాషబుల్ క్లాత్తో వస్తుంది కాబట్టి. అండ్ ఇది ఏదైతే మనం పిల్లలకి అంటే 0 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు పిల్లలకి వాడతామో బ్యాక్ ఫేసింగ్ పెట్టేసి అది మనకి 3 డిఫరెంట్ పొజిషన్లో వస్తుంది అనమాట. 3 డిఫరెంట్ రిక్లైనింగ్స్తో వస్తుంది. సో అలా మన బేబీ చక్కగా హ్యాపీగా నాప్ కూడా తీసుకోవచ్చు కార్లో, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. అంటే మనం డ్రైవ్ చేస్తున్నాము, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అన్న టెన్షన్ లేకుండా చక్కగా 5-పాయింట్ సేఫ్టీ హార్నెస్ పెట్టేసి మన పిల్లలు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ మనం కూడా ఒక స్ట్రెస్ ఫ్రీ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ నౌ దట్ అర్హాన్ ఇస్ 2 ఇయర్స్ ప్లస్, ఇలా ఫ్రంట్ ఫేసింగ్ పెట్టేసి ఇలా కూర్చోబెడతాము. అండ్ తను ఇలా కూర్చున్నప్పుడు తనకి ఎంగేజింగ్గా ఉండడానికి ఇక్కడ తనకు ఒక స్టీరింగ్ వీల్, ఆ తర్వాత ఈ బ్యాగ్ కూడా ఉంది. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, సో అమెజాన్ లింక్ మీకు ఇస్తాను. అండ్ ఆల్సో వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ లవ్ ల్యాబ్ వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంది. సో దాని లింక్ కూడా ఐ ప్రొవైడ్ యూ గైస్ ఇన్ ద డిస్క్రిప్షన్, వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. బికాజ్
నథింగ్ యాజ్ సేఫ్ యాజ్ దిస్ కార్ సీట్ బికాజ్ నేను అర్హాన్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడుతున్నాను. నాట్ జస్ట్ అర్హాన్, మా పిల్లలు అంటే అయాన్ కానీ ప్రిన్స్ కానీ వాళ్ళిద్దరికి కూడా చాలా కంఫర్టబుల్. యాజ్ ఐ సెడ్, 0 to 7 years వరకు పిల్లలు వాడచ్చు కాబట్టి చాలా స్టర్డీగా మన పిల్లలకి సేఫ్గా కూడా పెడుతుందన్నమాట ఇది. సో ఇక్కడ మీరు సైడ్కి కూడా చూస్తే ఇలా సైడ్ ఇంపార్ట్ ప్రొటెక్షన్ వస్తుందన్నమాట. అంటే ఎటు సైడ్ నుంచి కూడా మన పిల్లలకి హామ్ అవ్వకుండా చక్కగా వాళ్ళు సేఫ్గా ఉంటారు. సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. అండ్ నాకే కాదు, అర్హాన్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాడు తన కార్ సీట్లో కూర్చోడమే కాదు, ఒక చక్క నిద్ర వేస్తాడు బికాజ్ ఈ కుషన్ చాలా కోజీ ఫీల్ ఇస్తుంది. సో టైర్డ్ ఉన్నప్పుడు కార్ సీట్లో కూర్చున్నానంటే 2 minutes అలా పడుకుంటాడనమాట. సో ఇదంతే కాకుండా మనకి ఇక్కడ షోల్డర్కి 3 different levels ఉంటాయన్నమాట. మన పిల్లలు గ్రో అవుతున్న కొద్దీ దాన్ని మనం అలా మార్చుకుంటూ పైకి తీసుకెళ్లొచ్చు. ఇనిషియలీ నేను ఇక్కడ కింద దాంట్లో పెట్టి యూస్ చేస్తున్నాను బికాజ్ అర్హాన్ వాజ్ అ లిటిల్ బేబీ. బట్ ఇప్పుడు తను పెద్దగా అవుతున్నాడు కాబట్టి ఈ 2nd level పెట్టాను. అండ్ ఇంకా పెద్దగా అవుతుంటే చెప్పాను కదా 7 years వరకు మనం చక్కగా దీన్ని వాడచ్చు కాబట్టి అప్పుడు మనం పైకి ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఈ హార్నెస్ కూడా మనం చక్కగా ఇలా పుల్ చేస్తే ఇక్కడంతా కూడా టైట్ అవుతుంది. ఒకవేళ దీన్ని రిలీజ్ చేయాలంటే మనకి ఇక్కడ బటన్ ఉంటుంది అనమాట. అలా మనం దీన్ని ఇలా లూజ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది మన పిల్లలకి. సో హ్యావింగ్ సెడ్ దట్, ఇంకా ఈ బ్యాగ్లో ఏముందో అది చూసేద్దాము. యాక్చువల్లీ నేను ఈ బ్యాగ్ తను స్కూల్కి వెళ్తే స్కూల్ తీసుకెళ్తాడని ఉద్దేశంతో కొన్నాను. బట్ అలా కాకుండా ఇది మా నార్మల్ యాక్టివిటీ బ్యాగ్లో అయిపోయింది అనమాట. స్కూల్కి వేరే బ్యాగ్ తీసుకెళ్తాడు. ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో వాట్స్ ఇన్ అర్హాన్ స్కూల్ బ్యాగ్, తప్పకుండా తెలియజేయండి. స్కూల్ బ్యాగ్ అండ్ డైపర్ బ్యాగ్ రెండు కలిపి ఒక వీడియో చేద్దాం. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్లో, సో తను హీఈస్ వెరీ ఒబ్సెస్డ్ విత్ ప్యాన్స్ అనమాట. సో ఇంట్లో ఒక ప్యాన్ ఉంటుంది, ఈ బ్యాగ్లో ఒక ప్యాన్ ఉంటుంది. ఆ ఒబ్సెషన్ ఏంటంటే తనకి ఉన్నట్టుండి ఏమైనా వండాలనిపిస్తుంది అనమాట. సో దానికోసం ఈ ప్యాన్ ఒకటి అండ్ స్టీరింగ్ వీల్. ఇక్కడ ఒక స్టీరింగ్ వీల్ ఉంది, అది చూపిస్తాను దీని తర్వాత. అదే కాకుండా ఒకవేళ నార్మల్గా బయట ఉన్నాడు అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఉన్నప్పుడు తనకి స్టీరింగ్ వీల్ కావాలంటే ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒక కార్ది రిమోట్ అనమాట. ఇలా స్టీరింగ్ వీల్ షేప్లో వచ్చింది. సో ఆ రిమోట్ ఇలా పెట్టేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఈ పాపెట్. సో నార్మల్గా ఎక్కడైనా మన పిల్లలు ఉన్నప్పుడు ఈ పాపిట్ ఏంటంటే వాళ్ళకి ఎంగేజింగ్గా ఉంచుతుంది. మొత్తం ఇలా పాప్ చేసుకుంటూ అంటే అటు సైడ్ మొత్తం పాప్ చేసుకుని వెళ్తే పీత్ సైడ్ మొత్తం పాప్ చేసుకొని. సో దిస్ ఇస్ అనదర్ థింగ్. ఆ తర్వాత సెట్ ఆఫ్ కలర్స్. సో ఇక్కడ మనకి సెట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అండ్ వెనకాలే ఒక బుక్ ఉంటుంది అనమాట, చిన్న బుక్ తను కలరింగ్ అండ్ స్క్రిబ్లింగ్ అలా చేసుకోవడానికి. సో ఇది దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ క్యారీ. అంటే ఈ స్టఫ్ అంతా కూడా కాన్స్టెంట్గా ఈ బ్యాగ్లో ఇలానే ఉంటుంది. ఆ తర్వాత ఒక కలరింగ్ బుక్, అంటే ఐమ్ షూర్ యూ గైస్ నో ఇది నార్మల్ దీనిలో వాటర్ వేసేస్తే దీనిలో వాళ్ళు కలర్ చేస్తే ఇక్కడ అప్పుడు కలర్స్ రివీల్ అవుతాయన్నమాట. చిన్నప్పుడు మా టైంలో మ్యాజిక్ కలరింగ్ బుక్ అనేవాళ్ళం. నౌ ఇట్ ఈస్ వాటర్ రివీల్ ప్యాడ్ దీని పేరు. ఆ తర్వాత ఈ స్పిన్నర్. సో నార్మల్గా ఇలా విండోకి ఇలా పెట్టేసి స్పిన్ అంటే ఇక్కడ అక్కడ పెడతాము. అర్హాన్ ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ విండో దగ్గర పెట్టేస్తే తనకి నార్మల్గా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, జస్ట్ స్పిన్ చేసుకుంటూ ఉంటాడని. అండ్ ఆ తర్వాత ఇది నార్మల్గా ఒక వుడెన్ ట్రైన్ది ఒక బోగి అనమాట. తనకి ట్రైన్ అంటే చాలా ఇష్టం, అందుకే ఒక బోగి మాత్రమే ఈ బ్యాగ్లో ఉంది. దెన్ ఒక రూబిక్స్ క్యూబ్, అగైన్ వెరీ ఎంగేజింగ్ మన పిల్లలకి. ఈ బ్యాగ్లో ఉన్న స్టఫ్ అంతా కూడా తనని ఎలా ఎంగేజ్ చేయాలి అని దానికి సంబంధించింది అనమాట. And then Arhan is very fond of dinosaurs. So oka dinosaur ee bag lo. And then moodu chinna cars. Ivi moodu. Ee chinna cars. Boys and cars eppudu dooram avvaler kabatti. Moodu cars because cars lekunda maa vaadu undadu. And then oka rattle. Idi literally Arhan chinna baby ante tanu not even a week old. Appudu nunchi maa daggara undi. And this is again one of his favorite. Deeni peru Papa anamata. So ee oka rattle. Last but not the least is this magic pad. Again, తనకి నార్మల్గా స్క్రిబ్లింగ్ యాక్టివిటీస్ కోసం ఒక మ్యాజిక్ ప్యాడ్ ఈ బ్యాగ్లో అనమాట. సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ మేము ఈ బ్యాగ్లో క్యారీ చేస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ విత్ అస్. మేము ఎక్కడికైనా వెళ్తుంటే వేరే టాయ్స్ ఉన్నా లేకపోయినా దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ మేము తీసుకెళ్తాము. అయితే ఈ ఫ్యూ థింగ్స్ మన పిల్లలకి ఏంటంటే చాలా ఎంగేజింగ్గా ఉంచుతుంది. ఎంత దూరం మనం ట్రావెల్ చేసినా అయినో ఇలాంటి ఫసీ మూడ్లో ఉన్నా మన పిల్లల దగ్గర ఒకవేళ ఇలాంటి స్టఫ్స్ ఈ థింగ్స్ ఉంటే డెఫినెట్గా ఎంగేజింగ్గా ఉంటుంది వాళ్ళకి అండ్ బోర్ అవ్వదు, ఫసీ అవ్వరు. సో కుదిరినంత వరకు వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ డోర్ సైడ్స్లో అయితే ఏం లేవు, ఇంకా ముందు సైడ్ ఏముందో అది చూపిస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇటు పక్కన అంటే అర్హాన్కి ముందు వ్యూ ఎలా ఉందో, ఆ కార్ ఏమంటారు స్టీరింగ్ వీల్ అని చెప్పాను కదా, అదంతా కూడా చూసేద్దాము. సో లెట్స్ గో. సో ఇది మా అర్హాన్ ఇక్కడ సైడ్ నుంచి వ్యూ అనమాట. సో నేను చెప్పాను కదా స్టీరింగ్ వీల్ ఇదే. యాక్చువల్లీ ఇది మనకి ఈజీగా అమెజాన్లో దొరికేస్తుంది. నేను ఫస్ట్ కొన్న స్టీరింగ్ వీల్ అమెజాన్లోనే కొన్నాను. బట్ యు నో వాట్, నేను ఎంతమందికి రికమెండ్ చేశానంటే అది అమెజాన్లో దొరకడమే ఆగిపోయింది. సో ఫైనల్గా అంటే నేను అమెజాన్లో కొన్నది మీరు ముందు చూస్తారు బికాజ్
పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు ఒకటి వెనకాల ఒకటి చాలా స్టీరింగ్ వీల్స్ ఉంటాయి. సో అది కూడా మనం ముందుకెళ్ళినప్పుడు చూద్దాము. ఆ తర్వాత దొరకకపోయేసరికి ఒకవేళ మీరు మా అక్క వాళ్ళు యూఎస్ నుంచి వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూసుంటే, ఇది నేను యూఎస్ నుంచి తెప్పించాను. ఇది నేను యూఎస్ నుంచి తెప్పించిన తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా దే స్టార్టెడ్, అంటే ఆ బ్రాండ్ కాకుండా చాలా బ్రాండ్స్ ఈ స్టీరింగ్ వీల్ పెట్టడం మొదలు పెట్టారనమాట. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మంచి డ్రైవింగ్ ఫీల్ వస్తుంది. ఆన్ అయిపోయిందా? ఇది నొక్కితే హార్న్, మళ్ళీ మ్యూజిక్ అలా. సో ఈ ఇండికేటర్స్, ఈ సౌండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అలా. అంటే చాలా డిఫరెంట్, అంటే మన పిల్లలకి ఎంగేజింగ్గా రియల్గా వాళ్ళే నడుపుతున్న ఫీలింగ్తో, సో సంథింగ్ అగైన్ వాళ్ళకి ఎంగేజింగ్గా పెట్టడానికి. అంటే కార్ సీట్లో కూర్చున్నప్పుడు ఇది ఇది ఏంటంటే మనకి ఇలా ఇక్కడ వెల్క్రోతో వస్తుంది. సో మనం ఇక్కడ ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, లేకపోతే నేను అక్కడ ముందు అతికించాను, అది మనం ముందు చూసినప్పుడు చూద్దాము, అలా అతికించుకోవచ్చు. సో దీని లింక్ కూడా నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, బికాస్ చాలామంది అడిగారు నన్ను. మా బెడ్రూమ్లో కూడా ఒక స్టీరింగ్ వీల్ ఉంటుందన్నమాట విండోకి, బికాజ్ చెప్పాను కదా అర్హాన్కి స్టీరింగ్ వీల్స్, కార్స్, డ్రైవింగ్ ఇదంతా కూడా చాలా ఆబ్సెషన్ కాబట్టి ప్రతి చోట ఒక స్టీరింగ్ వీల్ ఉంటుంది. అండ్ అది చూసినప్పుడల్లా, అంటే చాలా వీడియోస్లో చూసి చాలామంది అడిగారు ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్పి, బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు అవైలబుల్ లేకుండే. బట్ నౌ దాట్ నేను అంటే లింక్స్ చూశాను కాబట్టి దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా వెనకాల సీట్లు ఇంకా ఎక్కువ ఏం లేదు, ఈ పాకెట్స్ అన్ని కూడా ఎంటీగా ఉంటాయి, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఫిల్ ఇట్ అప్, బికాజ్ అర్హాన్ కూర్చుంటాడు కాబట్టి ఎక్కువ అటు ఇటు తీసి ఇదంతా చేయకుండా ఐ జస్ట్ కీప్ దీస్ థింగ్స్. అంటే తన స్టఫ్ మాత్రమే ఇక్కడ వెనకాల పెడతాము. అండ్ వన్ థింగ్ దట్ వీ కెనాట్ మిస్ ఇస్ డెఫినెట్లీ ఒక టిష్యూ పేపర్ బాక్స్, ప్రతి కార్లో ఉండాల్సిందే, అలానే మన కార్లో కూడా ఉంది కాబట్టి అదొకటి. అండ్ కార్స్ వెనకాల డోర్స్ అన్ని కూడా చైల్డ్ లాక్ చేసి పెట్టేస్తాను, బికాజ్ వెన్ ఎవర్ హీ సిట్టింగ్ అలోన్ ఇన్ ద కార్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మన డోర్స్కి మనం చైల్డ్ లాక్ చేసి పెట్టడం. అండ్ పిల్లల కోసం ఇలా కార్ సీట్ విత్ 5-pointer సేఫ్టీ హార్నెస్. సో వెనకాల చూసాం కాబట్టి ఇప్పుడు ముందే ముందు అది చూసేద్దాము. ఓకే, సో ఫ్రంట్ సీట్కి వచ్చేస్తే ఇక్కడ ఈ సీట్లో ఒక స్టీరింగ్ వీల్ అనమాట, మనం అక్కడ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పిల్లలకి ఎంగేజింగ్గా ఉండడానికి. అగైన్ ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే దీంట్లో బ్యాటరీ అయిపోయింది, ఇట్లా మొత్తు కొట్టుంటుంది. సో అది ఆన్ చేయము ఇప్పుడు, నార్మల్గా ఆ డ్రైవ్ ఫీల్ కోసం అనమాట. సో బేసిక్గా మనం రైట్ టర్న్ తీసుకుంటుండే వాళ్ళు కూడా రైట్ టర్న్, లెఫ్ట్ తీసుకుంటుంటే వాళ్ళు కూడా లెఫ్ట్ టర్న్, అలా తీసుకొని వాళ్ళకి కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. దెన్ అఫ్ కోర్స్ కార్ ఫ్రేగ్రెన్స్, ఇది నేను బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నాను. అండ్ దెన్ ఇంకేముంది, ఇది అగైన్ ఇక్కడ మనకి చాలా మిస్లేనియస్ ఉంటాయన్నమాట. ఇదే బెల్ట్ నేను చెప్పాను కదా మనం వెనకాల పెట్టుకోవచ్చు, ఈ స్టీరింగ్ వీల్ది అనమాట. ఐ షుడ్ నాట్ లూజ్ ఇట్ అని చెప్పి ఇందులోనే పెట్టాను సేఫ్టీ కోసం. సో ఇది బేసిక్గా మా అద్దాలు విచ్ వీ డోంట్ యూస్. ఇది 2016లో అనుకుంటా అన్వర్జాన్ యూఎస్కి వెళ్ళారు, అప్పుడు తీసుకొచ్చిన మైకిల్ కోర్స్ అద్దాలు ఇవి. అప్పుడు బాగా ఒక రేంజ్లో వాడాను, ఆ తర్వాత ఒకసారి మర్చిపోయి కార్లో పెట్టేశాను. అండ్ ఈ కార్ అప్పుడు నేను చెన్నైకి వెళ్తుంటే మా అక్క వాళ్ళు యూజ్ చేసేవారు అనమాట. అండ్ అప్పటి నుంచి కన్నమ్మ అంటే మా అయా తనది అనుకొని విపరీతంగా వాడేసి దీన్ని హాల్ బేహాల్ చేసేసాడు. సో ఇవన్నీ కూడా ఇంకా పిల్లలకి సంబంధించినలాగా అయిపోయిందనమాట. అండ్ మళ్ళీ ఇంకో అద్దాల డబ్బాలు, ఇది నాదే అనుకుంటా, ఇది నాదే. సో ఇంకో అద్దాల డబ్బా, అండ్ దెన్ ఇంకో అద్దాల డబ్బా, చూస్తేనే తెలిసిపోతుంది చిన్నపిల్లలు అని చెప్పి. సో మనం పెట్టుకొని పాడు చేయొద్దు. సో ఇలా అంటే ఈ సెక్షన్ మొత్తం ఈ అద్దాలే ఉంటాయి. అది కాకుండా ఇంకా కొన్ని మాస్క్లు, కోవిడ్ వెళ్ళిపోయింది కానీ మా కార్లో మాస్క్లు తగ్గవు, అక్కడే కాదు ఇక్కడ కూడా ఒక మాస్క్ ఉంటుంది. సో మాస్క్లు అనమాట. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వాటర్ బాటిల్స్, నా బాటిల్, అర్హాన్ బాటిల్. ఇది ఎప్పుడు కార్లో ఉండదు, కాకపోతే ఇప్పుడు కార్లో వెళ్ళినప్పుడు కార్లో ఒక బాటిల్ మర్చిపోయి వెళ్తామన్నమాట. సో అలా ఒక బాటిల్. అండ్ దెన్ ఇంకా ఇక్కడ స్టోరేజెస్లో అంతా కూడా ఏముండదు, మనం ఎక్కినప్పుడు చాబి అంటే కార్ తాళాలు అవన్నీ ర్యాండమ్ థింగ్స్ అనమాట. అండ్ ఇటు పక్కన చూస్తే మా ఒరిజినల్ స్టీరింగ్ వీల్, ఇది ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తారు. అండ్ యా దట్స్ ఇట్, ఇంకా మిగతా ఏం లేదు మన కార్లో. టు బీ ఆనెస్ట్ ఈ కార్ నేను చాలా ఆశగా కొన్నాను, బట్ ఎప్పుడు ఇది నా కార్ లాగా లేకుండే, నేను అప్పుడు ఎక్కువ షూటింగ్ చేస్తుండే కాబట్టి చెన్నైలో ఉన్నప్పుడు అయాన్ కార్ లాగా ఉండే, అండ్ ఇప్పుడు అర్హాన్ అయిన తర్వాత అర్హాన్ కార్ లాగా అయిపోయింది. సో డెఫినెట్లీ కార్ మొత్తం కూడా పిల్లలకి సంబంధించిందే ఉంటుంది. బట్ స్టార్టింగ్ టైంలో అంటే నేను ఎప్పుడైతే 2014-2015 ఆ టైంలో వాడుతున్నానో
ఇక్కడ హైదరాబాద్లో రెగ్యులర్గా షూటింగ్ చేసేటప్పుడు నా సామాన్లు ఎక్కువ ఉండేవి అనమాట, నా షూటింగ్ కానివ్వండి, యూనో మేకప్ స్టఫ్ ఆర్ పర్సనల్ కేర్ అవన్నీ కూడా. సో ఇదంతా కూడా దాంతో నిండిపోయి ఉండేది అప్పుడు. బట్ నౌ ఇట్స్ ఆల్ అబౌట్ కిడ్స్ అండ్ కిడ్స్ స్టఫ్. యా, ఇంకా మీ కార్లు కూడా ఇలానే ఉంటాయా, మీ కార్లు కూడా ఇలా అంటే పిల్లలు ఉంటే ఇలానే ఉంటాయా, నా కార్ ఏమైనా స్పెషల్లా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. ఒకటి మాత్రం చెప్పకండి, సమీరా గారు మీరు డబ్బులు ఎక్కువ వేస్ట్ చేస్తున్నారని చెప్పి. నాకు ఏదైతే కావాలనుకుంటానో అదే కొంటాను. ఐ నో అంటే బయట నుంచి చూస్తే ఇన్ని స్టీరింగ్ వీల్స్ అవసరం లేదని మీకు అనిపిస్తుంది, బట్ ఐ నో మా ఇంట్లో ఒక బేబీ లేరు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి అన్నీ కావాలి, అందుకే అన్నీ తీసుకుంటున్నాము. అందరికీ అంతమంది పిల్లలు ఉంటే అన్నీ తీసుకోవాలా అంటే కాదు, మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు తీసుకోవాలి, లేదంటే లేదు. నాకు ఏదేది అవసరం అనిపిస్తుందో అదే కొంటాను. మీ దగ్గర కొన్ని ఉండొచ్చు, అవి నా దగ్గర ఉండకపోవచ్చు, నా దగ్గర ఉన్నవి మీ దగ్గర ఉండకపోవచ్చు. సో ఇది దీంతో నేను ఎవరిని ఏది అనట్లేదు, ఇట్స్ జస్ట్ దట్ డోంట్ జడ్జ్ మీ అంటున్నాను. సో యా, హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, ఏమైనా కాదు కొంచెం మంచి మాటలే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఏం చూడాలనుకుంటున్నారో ప్లీజ్ లెట్ మీ నో, ఆ వీడియోని షూట్ చేస్తాను. అండ్ ఎండ్ వరకు చూసారంటే ఏం చేస్తారు, ఒక కార్ ఇమోజీని కామెంట్స్లో వదిలేయండి, సో దట్ ఐ విల్ గెట్ టు నో దట్ యూ గైస్ ఎంజాయిడ్ వాచింగ్ ఈ వీడియో అండ్ ఎండ్ వరకు చూసారని చెప్పి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.